ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ చాలా మందికి తెలుసండి మేము కొడైకెనాల్కి వచ్చిన విషయము అందులో రెండు భాగాలు మాత్రమే చూపించాను ఇంకా రెండు భాగాలు మాత్రం మిగిలిపోయాయండి సో ఫస్ట్ రోజు అయితే మాత్రం మేము కోకర్స్వాక్ అలాగే కొడై సరుసు వట్ట కెనాల్ ఇలాగా మొత్తం అన్ని ప్రదేశాలు చూసేశాము ఇంకా రెండవ రోజు మాత్రము పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి వచ్చామండి అయితే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ మామూలుగా చలిమంటలు వేసేసుకున్నామన్నమాట ఇంకా రాత్రి బాగా అలసిపోయి పడుకున్నామండి ఉదయం మేము అనుకున్న టయానికైతే లేవలేకపోయామనమాట అందులో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మెట్ల ద్వారం గుండా వెళ్ళేసి వచ్చామండి కాలనొప్పులు విపరీతంగా అన్నమాట ఇంకా సరే అని చెప్పి ఉదయం కాస్త కొంచెం లేటుగానే లేచాము ఇంకా ఇప్పుడు చూడండి అసలు ఎండ ఎంత విపరీతంగా వస్తుందో ఇక్కడ ఏంటంటే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు తొందరగా అస్తమిస్తాడు అనమాట కానీ ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే చుట్టూరు కొండలు కొండల మధ్యలో ఇలాగ స్టే అనమాట మామూలుగా మనము కొడైకెనాల్కి వస్తే బస్ స్టాండ్ దగ్గరనే మనకు మామూలుగా లాడ్జింగ్లు అలా ఉంటాయి రూమ్స్ అనమాట కానీ ఆ రూమ్స్లలో మనం ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో నంద్యాల్లో ఆత్మకూరులో కర్నూల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా మనము ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలాగా మనకు కొడైకెనాల్కి కొంచెం దూరంలో ఇలాగ స్టేలు ఉంటాయండి ఇంకా మాకైతే మాత్రము ఐదు రోజులకి కలిపి థర్టీ థౌజండ్ తీసుకున్నారు అయితే మేము ఏడు మంది కాబట్టి ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నటువంటి హోమ్ స్టే తీసుకున్నాము కానీ ఒకరొకరికి మనకు రోజుకు వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి సో ఇలాగ తీసుకుంటే చాలా మేలు అనమాట మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలాగ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ ఉండి హ్యాపీగా ఆనందంగా ఉండండి ఇంకా ఈ రోజు మాత్రం మూడవ రోజు అయితే మూడవ రోజు మేము విలేజ్ టూర్కి వెళ్తున్నామండి పూంబారాయ్ విలేజ్కి వెళ్తున్నాం అనమాట సో మామూలుగా మేము ఏం చేసామంటే రెండవ రోజు కొడైకెనాల్ నుంచి పల్నికి వెళ్ళాం కదండీ అక్కడ చూసినటువంటి వ్యూ పాయింట్ వేరు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూ పాయింట్ వేరండి చాలా తేడాగా ఉంటుంది ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా బాగా ఉంటుంది అనమాట మెయిన్గా ఇక్కడ షూటింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి అలాగే మనం ఏదైనా ఫొటోస్ తీసుకోవాలనుకున్నా కూడా చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడ మంచు చూడండి అది పొగ మంచు అనమాట ఎలాగ కనపడుతుందో అసలు మనం కారు వెళ్తూ ఉంటుంది కదా లైట్ల దగ్గరే మనకు మన ఎదురుగా ఉన్నటువంటి వెహికల్ అలాగా కనపడుతూ ఉంది అయితే ఉదయం పది గంటలకు అలా బయలుదేరాలండి చాలా బాగుంటుంది అనమాట అలాగే చాలా మంది వేసవిలో చల్లదనం కోసము ఇలాగా టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదండి అయితే ఇక్కడ ఏంటంటే గాన ఎత్తైన కొండలు పచ్చదనము ఇంకా లోయలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ చెట్లను కూడా మనము వేసి పెంచామా అన్నట్టుగా చక్కగా క్రమ పద్ధతిలో ఉంటాయండి ఇంకా ఈ కొండల మీద చూసారా నీళ్లు పారి పారి ఎంత బాగా కనపడుతుందో ఇప్పుడైతే నీళ్లు పారటం లేదు ఇంకా ఇక్కడ చూడండి చాలా బాగుందనమాట రోడ్డుకి సైడ్లో మనము గుడిసెలు వేసినట్టుగా అలాగా కటింగ్ చేశారనమాట చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి చెట్ల మధ్యలో పొగ మంచు ఇలాగా వస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా దగ్గరలో మనకు పలని వ్యూ పాయింట్ కూడా ఉందండి అయితే మేము వీకెండ్స్ వెళ్ళాం కాబట్టి ఎక్కడికి పోయినా కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నారు సరే అని చెప్పి ఇక్కడ చాలా మంది ఉన్నారు అయితే మనకు పలని వ్యూ పాయింట్ ఏంటంటే కదా జస్ట్ దిగి మనము చుట్టూరు అలాగా చూస్తే చాలా బాగుంటుంది కానీ మొత్తం పొగ మంచుతో నిండుకుని ఉంటుందండి అలా చూడటం కూడా ఒక ఆనందం అనే చెప్పొచ్చు అయితే పొగ మంచు లేకుండా చూడటం ఇంకా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడ కాదని చెప్పేసి మేము ముందుకు వెళ్ళాము కానీ కొడైకెనాల్లో అన్ని ప్రదేశాలను చూడాలంటే చాలా కష్టమండి అందులో మనం వీకెండ్స్ కాకుండా విడి టైంలో పోయామనుకో అన్ని చూడొచ్చు ఇలాగా వీకెండ్స్ టైంలో పోతే మాత్రము కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూడటమే మేలనమాట అలాగే నిజంగా మన భారతదేశము పర్యాటక రంగానికి ఎంతో చాలా అభివృద్ధి చెందినటువంటి దేశమనే చెప్పొచ్చు ఇక్కడ చారిత్రకమైనటువంటి కట్టడాలతో పాటు ప్రకృతికి మారు పేరైనటువంటి దేవభూమి అలాంటి ఏరియాలు ఉన్నాయి అలాగే కేరళ శ్రీనగరు ఊటీ కొడైకెనాల్ ఇలాగా ఉన్నాయి కదండి కాబట్టి మనము ట్రిప్పు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కొడైకెనాల్కి వస్తే మాత్రం కంపల్సరీగా నాలుగు రోజులుగా ఉండేటట్టు ప్లాన్ చేసేసుకోండి హ్యాపీగా అన్నీ చూసేయొచ్చు ఇంకా ఇక్కడ చూడండి దగ్గరలో మనకు పుంబారై విలేజ్ ఉందన్నమాట సరే అని చెప్పి ఫస్ట్ వ్యూ పాయింట్ చూసేసి మనము అక్కడ విలేజ్కి వెళ్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ముందర అండి మామూలుగా ఓన్లీ పిల్లర్స్ వేసి స్లాబ్ మాత్రమే వేసేసారు అక్కడ ఒక చిన్న కొట్టు కూడా ఉందనమాట ఇక్కడ దిగి అందులో మేము హడావిడిగా ఉదయం వచ్చేసాం కదా టిఫిన్ కూడా చేయలేదండి ఇంకా మెయిన్గా మనము కొడైకెనాల్కి వస్తే ఎక్కడ చూడు మ్యాగీ మ్యాగీ ఇలాగా చేసి ఇస్తూ ఉంటారు అయితే మేము ఎక్కడికి పోయినా కూడా కొంచెం స్పైసీగా చేయండి స్పైసీగా చేయండి అనే మాట అడుగుతూ ఉంటాము ఇంకా ఇక్కడ దిగిన తర్వాత ఫస్ట్ అయితే కాఫీ ఆర్డర్ చేసేసాను ఇంకా వాటిలోకి బ్రెడ్ తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో బ్రెడ్ కూడా తీసుకున్నానండి చాలా రుచికరంగా ఉంది అది చూడ్డానికి మనకు మాడిపోయినట్టుగా ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే కడుపు నిండిపోయిందండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ కూర్చొని ఎంత ప్రశాంతంగా చూస్తున్నానంటే మామూలుగా నేను ఏమి ఊహించుకున్నానంటే విలేజ్ అంటే మా ఊర్లో లెక్కనే ఏమన్నా పొలాలు ఉంటాయేమో మనం అక్కడికి వెళ్ళి క్యారెట్ తీసుకోవచ్చు క్యాబేజ్ తీసుకోవచ్చు వెల్లుల్లి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను ఇక్కడ అలాగా ఉండదండి మనకు పొలం కూడా చూస్తే స్టెప్ బై స్టెప్గా ఇలాగా ఉంటుందన్నమాట ఇంకా అయితే నేను మామూలుగా సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇలాగ చూపిస్తూ ఉన్నాను చూడండి ఇప్పుడిప్పుడు కొంచెం పొగ మంచు క్లియర్ అవుతుందనమాట సరే అని చెప్పి కాసేపు కూర్చుందాం ఇక్కడ అని అయితే అక్కడ కింది భాగంలో ఏంటంటే గాన మామూలుగా పచ్చటి పూలు ఉన్నాయండి అక్కడికి ఎలా వెళ్ళాలబ్బా అని అనుకున్నాను ఇంకా అంత లోపల మామూలుగా మనం కార్తీక మాసంలో ఈ పూలు చూడండి గడ్డి పూలు అనమాట పెడతాము అక్కడ ఉన్నాయన్నమాట ఆ పూలు తీసుకొని మా పాపకు చూపిస్తూ ఉన్నాను ఈ పువ్వు పట్టుకుంటాను ఒక ఫోటో కొట్టు ఆ ఫోటోకి సంబంధించి వెనకాల వ్యూ కూడా చాలా బాగా కనపడాలని చెప్తే కొన్ని ఫొటోస్ తీసి ఉండింది ఇంకా మెయిన్గా నిజంగా కొడైకెనాల్కి వస్తే మాత్రము మనము ఇలాగ ప్రకృతిని చూడటం చాలా మంచిదండి ఎందుకంటే మనము ప్రకృతికి ఎంత దగ్గర అయితే డిప్రెషన్కి అంత దూరం అవుతామండి మనకి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మనకి ఇట్లాగే మాయమైపోతుంది అనమాట అంత బాగుంటుంది అక్కడ అందులో పల్లెటూరి వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా మీకు కూడా ఇష్టమేనా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి వచ్చినది అనమాట ఇది పొంబారే విలేజ్ దగ్గరలో ఉందమ్మా అని చెప్తూ ఉంది సరేనమ్మా అని చెప్పేసి నాకు ఈ ఒకటి రెండు సార్లు చెప్పాలండి ఊరు పేరు లేకపోతే నాకు గుర్తుండదన్నమాట ఇంకా అని అక్కడ కిందికి చిన్నగా దిగేసి ఇలాగా వచ్చేసాము అక్కడ పూలు ఏంటంటే గానీ పచ్చ పూలండి అవి ఇలాగా ఒత్తితే లొట్టలాగా అయిపోతాయి అనమాట అయితే ఆ పూల మధ్యలో మేమైతే ఎన్ని ఫొటోస్ దిగామంటే చాలా దిగామన్నమాట చాలా మంది అన్నమాట అన్నమాట అని అంటారు మీరు ఏంటండి అంటే నాకు అది ఊత పదం లాగా అయిపోయిందండి సో క్షమించి ఏమీ అనుకోవద్దు ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి ఫ్రెండ్ చూడండి ఫోటో ఎంత బాగా దిగుతూ ఉంది కదా మీరు ఎప్పుడైనా వెళితే మాత్రము తప్పకుండా ఇక్కడ దిగి ఇక్కడ ఫొటోస్ తీసుకొని చక్కగా కూర్చొని అక్కడ చిన్న కొట్టే అని అనుకోవద్దండి చాలా బాగా చేశారు న్యూడిల్స్ కానీ చాలా బాగున్నాయి కాఫీ కూడా చాలా బాగుందండి మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద హోటల్లోనే బాగుంటాయి అని అనుకుంటూ ఉంటాము అలా కాదండి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇలాగ కొట్టులలో కూడా మనకు మంచిగా ఇస్తారు అసలు మ్యాగీ చేశారు సూపర్గా చేశారండి మా ఫ్రెండ్ అయితే మ్యాగీ అసలు తినదు ఇంకా నేనైతే పిల్లలతో పాటు ఒక్క స్పూన్ అలాగా తింటూ ఉంటాను ఇంకా ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో మా పెద్దమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ అండి ఎక్కడ ఉన్నా కూడా ఫ్లవర్స్ బాగా మంచిగా ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అలా పెడుతూ ఉంటుంది మేము కొట్టు అని చెప్పాను చూడండి అదే అనమాట అయితే వస్తూ వస్తూ ఇక్కడ ఇది చూశాను ఏంటబ్బా అని చెప్పేసి ఇది ఏ మాకో నాకైతే తెలియదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఏదో ఫ్రూట్ అని చెప్పారు ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే పూంబారే విలేజ్కి బయలుదేరామండి ఇక్కడ చూడండి ఇండ్లు ఎంత బాగా కట్టుకున్నారు కదా అసలు పొలాల మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదండి కాకపోతే ఏంటంటే మన సైడ్ ఎక్కువగా దోమలు అలా ఉంటాయి కానీ ఇక్కడ అట్లా ఉండవనుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువగా పండించేది వెల్లుల్లి కూరగాయలే కదా మామూలుగా మన సైడ్ ఏంటంటే వర్రి జొన్నలు ఇలాగా వేస్తూ ఉంటాం కాబట్టి మనకు దోమలు ఎక్కువ ఇక్కడ అలాగా ఉండవు అనమాట అయితే ఇప్పుడు ఏ గుడికి వచ్చామనుకున్నారు మురుగన్ టెంపుల్కి వచ్చామండి ఈ గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టూరు కొండలు కొండల మధ్యలో గుడి కింది భాగంలో ఉందన్నమాట కూర్చొని ఇలాగా చూస్తే చాలండి అంత ప్రశాంతంగా ఉంది అయితే మనకి లోపలికి కెమెరా అలవ్ లేదు సరేనమ్మా అని చెప్పి గుడిని తీసి నన్ను కూడా తీయని చెప్పేసి ఒక ఫోటో అలాగా తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్దాం అనే ఉద్దేశంతో మా పెద్దమ్మాయి ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తూ ఉన్నాను ఈ గుడి మాత్రం చాలా పురాతనమైనటువంటి గుడి అండి మూడు వేల సంవత్సరాల కింద కట్టినటువంటిది అనమాట అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మామూలుగా మనకు అఖండలం పెట్టుకుంటాం చూడండి దీపము ఇలాగైనా కూడా పెట్టుకోవచ్చండి గుడ్ ఐడియా అనమాట పైన నూనె ఇలాగా వేసేసారు వాటి ద్వారా వచ్చేటటువంటి ద్వారం ఎలా పెట్టారో చూసారా మామూలుగా బంద్ చేసే నట్టు సిస్టమ్ లెక్క ఇలాగ పెట్టారు మనకు కావాలి అనుకున్నప్పుడు ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ అందులో పోసేటట్టుగా ఇలాగ పెట్టారు ఎంత బాగుంది కదా ఐడియా మనకి ని నిత్యము దీపారాధన వెలుగుతూనే ఉంటుంది ఇంక అయితే లోపల మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి అక్కడ మొన్న పళని గుడికి వెళ్ళేసి వచ్చాం కదా ఆ స్వామి అక్కడ ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖానికి మాత్రము చంద్రం పూసి ఉంటారండి ఇంకా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము కానీ ఎప్పుడైనా మనము ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి కదా అయితే నేను మళ్ళీ వచ్చి చూస్తూ ఉన్నాను అరే ఇక్కడ వినాయకునికి ఎదురుగా ఎలుక వాహనం పెట్టారే అని చూస్తూ ఉన్నాను ఇలాగ నేనైతే ఎక్కడ చూడలేదండి మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఒక అబ్బాయిది అక్కడ హ్యాపీ బర్త్డే ఉందనమాట సరే అని చెప్పి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసాము అయితే మా డ్రైవర్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు వెల్లుల్లి తీసుకోండి అమ్మా ఇవి ఆయుర్వేదిక పరంగా కూడా వాడతారు చాలా బాగుంటాయి ఘాటుగా ఉంటాయి ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అని అంటూ ఉన్నారు సరే అని చెప్పి ఒకటి వెల్లుల్లి తీసుకొని తిన్నాను బాగా ఘాటుగా ఉందండి అయితే కొనుక్కుంటుంటే పిల్లలు అమ్మ కారులో వాసన వస్తుందని చెప్తూ ఉంటే ఇంక నేను సరే అని చెప్పేసి వద్దులే అన్నాను ఇంకా మనకు మామూలుగా క్యారెట్ చూడండి ఎంత తాజాగా ఉందో అవి ఇరవై రూపాయలే అనమాట అసలు నిజంగా అక్కడ ఏమీ మోసం చేయారండి పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందంటే అక్కడి ప్రజలు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎంత ఆప్యాయంగా ఉంటాయంటే నేను నిజంగా మర్చిపోలేను మామూలుగా మేము రేటు కూడా అంటే ఎంతన్నా అంటే ఇరవై రూపాయలు అని చెప్పారు అయితే సన్నవి తీసుకున్నామని అమ్మాయివి సన్నగా ఉన్నాయి వద్దు లావుగా ఉన్నటువంటి తీసుకోండి అని చెప్పారు నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా అవి తీసుకొని ఇక్కడ ఏదో ఫ్రూట్ కొత్త రకంగా ఉందంటే అది కూడా తీసుకొని తినేసి బయలుదేరాము ఇంకా ఇప్పుడైతే మనవన్నూరు లేక్కి బయలుదేరామండి కానీ పూంబారై విలేజ్ నుంచి మునవన్నూరు లేక్కి మధ్యలో ఈ వాతావరణం ఎట్లా ఉంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ ఊరి పేర్లు కూడా నాకైతే చాలా కష్టం అనిపించింది అండి అసలు నోరు కూడా సరిగ్గా తిరగటం లేదు ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయండి మనము కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఫస్ట్ అయితే బోర్డు ఇలాగా అన్ని ఒకేసారి చూసుకోండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ టికెట్ అండి మనకు ఒకరొకరికి వచ్చేసి ముప్పై రూపాయలు ఏమో అలాగా ఉంటుంది అయితే ఇక్కడ మనం కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చండి అవి మొద్దులు అనమాట మనకు చెట్లవి మొద్దులు ఉంటాయి కదా అవి షో పర్పస్గా ఇలాగ పెట్టేసి పెట్టారు మనం కూర్చొని హ్యాపీగా కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చిన్న చిన్న కొట్లు కూడా ఉన్నాయండి మనకు ఆకలి అవుతుంది అంటే అక్కడ చక్కగా మనకు స్వీట్ కార్ను ఉడకబెట్టినట్టు ఉంటాయి కాల్చినట్టు ఉంటాయి జాంకాయలు ఉంటాయి మామిడికాయలు ఉంటాయి ఏవైనా ఉంటాయండి రేట్ అయితే అంత పెద్దగా లేవు మనం తగ్గట్టుగానే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మొదట్లోనే టికెట్ తీసేసుకొని ఇలాగ కొనుక్కొని చక్కగా తినుకుంటూ లోపలికి వెళ్ళొచ్చండి కానీ అక్కడ మా పెద్దమ్మాయితో వాదిస్తూ ఉన్నానండి మా పెద్దమ్మాయి ఏమంటుందంటే అమ్మ అక్కడ విలేజ్ నుంచి మనకి ఇక్కడ లేక్ దగ్గరికి వచ్చేసరికి చాలా స్పీడ్గా వచ్చాడు డ్రైవర్ అన్నా అసలు మాకు తిప్పుతూ ఉంది అని అంటూ ఉంటే అడ్జస్ట్ కావాలమ్మా అంటే నువ్వేం ముందు కూర్చున్నావు మేము వెనకాల బాగా కుట్టుకుంది తల అని చెప్తూ ఉంది సరేలే ఇప్పుడు జాంకాయ తిను ఉప్పు కారం వేశారని చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంది అనమాట నిజంగా కొంచెం నిదానంగానే వెళ్ళాలండి ఎందుకంటే మనకు వన్ వే కాబట్టి ఇట్లా ఇట్లా తిప్పామనుకో అసలు కళ్ళు తిరుగుతాయి మనకు తిన్నదంతా కూడా కక్కుతామండి కొంచెం మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డ్రైవర్ అన్న వాళ్ళకి కొంచెం నిదానంగా వెళ్ళండి అనే మాట చెప్పండి ఇంకా నేనైతే ఇక్కడ చూడండి ఇక్కడ మామూలుగా పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది అనమాట అయితే నేను మాత్రం అక్కడ కొంచెం సేపు కూర్చొని చక్కగా ఆ స్వీట్ కార్ని తినుకుంటూ వెళ్ళానండి ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మామూలుగా అయితే ఒక అర కిలోమీటరో ముక్కాలు కిలోమీటరో ఉంటుంది అక్కడ వరకే వచ్చి ఓ ఎబ్బా లోపలికి ఏం పోతావులే అని చెప్పేసి ఇక్కడనే ఆ ఇంత మాత్రమే చూసుకొని వెళ్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు చేయకండి లోపలికి వెళ్తేనే సూపర్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నేను మా పెద్దమ్మ ఇద్దరు కలిసి ఇలాగా ఫొటోస్ దిగుతూ ఉన్నాము మామూలుగా అయితే మనకు సూర్యుడు అస్తమించేటప్పుడు ఎదురుగా నిలబడ్డామనుకో కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటాయి కదండీ అలా కాకుండా కొంచెం వీపిచ్చి సైడ్ నుంచి ఫొటోస్ దిగితే చాలా చక్కగా వస్తాయండి ఇంకా ఇక్కడి నుండి ముందుకు వెళ్తే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుందండి లొకేషన్ కూడా చాలా బాగా ఉంటుంది ఇంకా ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా నేనైతే ఇలాగ ఉంటే అలాగనే కూర్చొని చూస్తూ ఉంటానండి మామూలుగా అయితే తల్లులే పిల్లల్ని తొందర పెడతారు కానీ మాకు రివర్స్ అండి మా పెద్దమ్మాయి రామమ్మీ ఎంతసేపు అలాగ చూస్తూ ఉంటావని అంటూ ఉంటుంది ఇప్పటి వరకు అండి మేము వచ్చి పదహైదు రోజులైంది అక్కడి అందాలు కానీ ప్రకృతిని కానీ చాలా బాగా మేము బాగా ఎంజాయ్ చేశాము అయితే ఇప్పటికి కూడా చాలా బాగా గుర్తు చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఇక్కడ మాత్రము హార్స్ రైడింగ్ బోటింగ్ అలాగా ఉంటాయి అయితే మనం లోనే మామూలుగా టికెట్ తీసుకుంటాం కదా వాటితో పాటు ఈ టికెట్లు కూడా తీసుకోవాలండి అయితే నాకు తెలియదు నేనేమో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కనపడింది అనమాట హార్స్ రైడింగ్ ఉందని మామూలుగా నేను చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇట్లాగా గుర్రం ఎక్కాలనేది నా కోరికండి కానీ ఇంతవరకైతే ఎక్కలేదు సరే అని చెప్పి మా పెద్దమ్మాయిని అడిగాను అమ్మ సపరేట్గా అమౌంట్ ఇస్తాము వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారేమో అడుగు అని చెప్తే పోయి అడిగింది అనమాట సరే అమ్మా అని చెప్పేసి మనం వంద రూపాయలు ఇచ్చి ఎక్కాలండి అయితే అక్కడ ఎక్కువ మంది ఉన్నారనే ఉద్దేశంతో ఫస్ట్ బోటింగ్కి వెళ్దాము అక్కడ తెప్ప పడవలు ఉన్నాయి చాలా బాగుంటది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇంకా ఇక్కడ చూడండి తమిళనాడు అనమాట వీళ్ళది ఈ అన్న వాళ్ళు మేము ఫోటో దిగుతున్నామన్నా మీరు మాతో పాటు దిగుతారా అంటే ఆ చక్కగా దిగుతామమ్మా అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు మాతో దిగారు ఇంకా ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత సరస్సు మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాగా చుట్టూరు చెప్తారండి ఇంకా మా పెద్దమ్మాయి చూడాలా కేకలు వేసి వేసినందుమాట అంకుల్ స్లో 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 అని అంటూ ఉంది కానీ నేనైతే నాకేం భయపడలేదండి చక్కగా వీడియో తీసుకుంటే ఇలాగా చూస్తూ ఉన్నాను కానీ ఇక్కడ మాత్రం సూపర్గా ఉందండి పచ్చని పచ్చిక బయళ్ళు పచ్చని కొండలు మధ్యలో నీలి రంగు సరస్సుతో అందమైన లోయ ఎంత బాగా ఉందంటే నా మనసుకు నేను చెప్పలేనండి అంత బాగా ఉందన్నమాట అసలు ఇట్లాంటి అందాలను అయితే చూడాలండి తప్పకుండా మీరు వస్తే మాత్రము ఇలాగా మనవనూరు లేక్ వచ్చేసి ఈ విధంగా మనం నడుచుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టైం బాగా కేటాయించుకోవాలండి ఇంకా ఆ తర్వాత మన మనసులో కోరిక నెరవేరాలి కదా కాబట్టి నెక్స్ట్ ఏం చేశానంటే హార్స్ రైడింగ్కి వెళ్ళానండి ఇంకా ఇక్కడ మనకి ఎక్కటానికి కూడా రాదు కదా సరే అని చెప్పి కాలు మామూలుగా అక్కడ ఉంటాయన్నమాట పెడల్ మాదిరిగా వాటిలో పెట్టి మనం చక్కగా ఎక్కాలి నేనైతే కింద పడిపోయానండి అక్కడ అన్నవాళ్ళు కూడా చాలా బాగా అమ్మ ఇట్లా ఎక్కమ్మ ఇలా ఎక్కమ్మని నిదానంగా చెప్తారు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి ఎవరైనా ఎక్కి హ్యాపీగా వెళ్ళొచ్చు ఎంతమంది హార్స్ రైడింగ్కి వెళ్ళారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి ఇలాగా గుర్రంలో వెళ్తూ అక్కడ అందాలను చూసుకుంటూ హ్యాపీగా గడిపాను ఇప్పటి వరకు కూడా నిజంగా ఆ వాతావరణంని మర్చిపోలేనండి అంత బాగుందనమాట అయితే వస్తూ వస్తూ వాతావరణం ఎలా ఉందంటే చూసారు కదండి మనకు సూర్యుడు అస్తమిస్తున్న టైంలో ఎంత బాగుంది కదా ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కానీ ఇవి సేమ్ వంకాయలు లెక్కనే ఉన్నాయండి వాటిని ఏమంటారు కూడా నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత హోటల్కి వచ్చామండి మనకి ఏంటంటే ఈ కొడైకెనాల్కి వచ్చిన తర్వాత సరిగ్గా ఫుడ్ తినం మనం సరిగ్గా టయానికి టిఫిన్ కానీ భోజనం కానీ చెయ్యమన్నమాట ఇంకా ఎప్పుడు కాఫీ అలాగే చాక్లెట్స్ ఇలాగా మ్యాగీ ఇలాగా తింటూ ఉంటాము ఇంకా నేనేం చేశానంటే బాగా చలి పెడుతుంది కదా అనే ఉద్దేశంతో చలికోటి వేసేసుకొని టోపు పెట్టేసుకొని కాఫీ ఆర్డర్ చేశాను పిల్లలైతే హాట్ చాక్లెట్ అండి ఎక్కడికి వచ్చినా పిల్లలు హాట్ చాక్లెట్ తీసుకున్నారు అయితే కాఫీ తీయగా ఉంది ఏం చేయాలబ్బా అని చెప్పేసి బిస్కెట్లు తీసుకుందామా లేకుంటే బ్రెడ్ తీసుకుందామా అని చెప్పి బ్రెడ్ తీసుకున్నాను అసలు బ్రెడ్ అయితే ఇంత స్మూత్గా ఉందంటే చాలా బాగుందండి ఇంకా బ్రెడ్ తీసేసుకొని మనం డిప్ చేసి తినటం వల్ల ఆటోమేటిక్గా కాఫీ అనేది చప్పగా అవుతుంది అప్పుడు హ్యాపీగా తాగేయచ్చు ఇంకా ఇప్పుడైతే ఇలాగ తింటూ ఉన్నాను మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ లేకు నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుందండి అక్కడ స్టూల్స్ వేచారనమాట ఆ స్టూల్ మీద కూర్చొని చక్కగా అందాలను ఆస్వాదిస్తూ కాఫీ తాగామనుకో సూపర్ ఉంటుంది అనమాట అయితే నేను పైకి ఎక్కలేదండి పిల్లలు మాత్రం ఎక్కారు ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నాను మా పెద్దమ్మ అయితే హాట్ చాక్లెట్ తాగుతూ ఉందండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరామనమాట ఇక్కడ ఏంటంటే కానీ మామూలుగా మనకి బాత్రూమ్కి కి అలాగా వెళ్ళాలంటే ఒకటి హోటల్ ఉందండి అక్కడ దిగిన తర్వాత అందరు వెళ్ళిపోయారు మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ నిలబడుకొని వ్యూ పాయింట్ చూస్తూ ఉన్నానండి ఈ వ్యూ పాయింట్ కూడా పళని కొండల మధ్యలో ఉన్నటువంటి అందమైన గ్రామం అండి అక్కడ ఇంకా గ్రామాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళేసి వచ్చాము మనం మళ్ళీ పైకి వచ్చామన్నమాట ఇక్కడ బాబా గుడి కూడా ఉందండి చక్కగా మనం బాబాని దర్శనం చేసేసుకొని ఇలాగా కొంచెం సేపు వ్యూ పాయింట్ చూసేసి మనం బయలుదేరొచ్చు అనమాట లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకు ఇవి మామూలుగా కాలువలు లాగా అంటే స్టెప్ బై స్టెప్గా ఇలాగా పొలంలో వాళ్ళు పంటలు వేస్తూ ఉంటారు కదా అది మాత్రం నాకు బాగా నచ్చింది అండి ఇంకా ఆ తర్వాత ఒక రెస్టారెంట్కి వచ్చాము అప్పుడు చూడండి మనకు ఎంత డిగ్రీ ఉందంటే పది డిగ్రీలలో ఉందన్నమాట ఎంత చలి ఉంటుంది కదా టూ వేడి వేడిగా సూప్ ఆర్డర్ చేసామన్నమాట ఇంకా ఆ తర్వాత పెసరపప్పు అలాగే వాటితో పాటుగా చపాతీలు ఆర్డర్ చేసేసాము ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేసి అందరము స్టేకి వెళ్ళిపోయామండి చూసారు కదండీ ఇవాళ్ళ వీడియో ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి